భూమికిని ఆకాశమునకును సృష్టికర్తైన సర్వశక్తిమంతుడైన దేవాదిదేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం అనగా 2021 ఫిబ్రవరి నెల 7వ తారీఖు ఆదివారమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము యోగు గ్రంథము 19:25 యోగు 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. మళ్ళా చదువుతానండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రభు అయిన యేసు క్రీస్తులో పాత నిబంధనలోని ప్రవచనాలు కొత్త నిబంధనలో నెరవేర్పును మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇంచుమించు 40 రోజుల పైనే మనము వీటిని గురించి ఆది కాండం నుంచి ప్రారంభం నుంచి కూడా తెలుసుకుంటూ ఇప్పుడు యోగు గ్రంథం దగ్గరికి వచ్చాం. యోగు చక్కటి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. భవిష్యత్ కాలంలో అంటే తరువాత జరగబోయేటువంటి విషయాన్ని దేవుడు యోగుకు ఆ యొక్క దర్శన రూపంలో కానీ లేకపోతే ఆ యొక్క ఆలోచన విధానంలో కానీ ప్రేరేపించి ఉంటాడు దేవుని ఆత్మ. అందుకే యోగు రాబోయే యేసుక్రీస్తుని గురించి ఆయన సజీవుడు అనేటువంటి విషయాన్ని, ఆయన ఇంకా పుట్టలేదు, ఇంకా మరి ఆయన జీవించలేదు, ఇంకా మరణము పొంది కూడా సజీవుడుగా అవ్వలేదు అప్పటికీ, కానీ యోగు గారు ఇచ్చినటువంటి ఆ యొక్క మాట ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉందంటే యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుంచి చనిపోయి పునరుద్ధానుడైనంత వరకు కూడా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం యేసుక్రీస్తు గురించి. అయితే మనం చెప్పగలుగుతున్నామా ఈ మాట? నా విమోచకుడు సజీవుడు, విమోచకుడు అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైంది. విమోచన అంటే నువ్వేమైనా బందీగా ఉంటే నిన్ను విడుదల, పాపమనే బంధకంలో ఉంటే విడుదల, రోగమనే బంధకంలో ఉంటే విడుదల, నీకు శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ నువ్వు ఏ విషయంలో నువ్వు బంధింపబడ్డావో ఆ విషయంలో నీకు విడుదల ఇచ్చేవాడే విమోచకుడు, ఆయన ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. అప్పుడు యోగు ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించినట్లయితే చాలా కృంగిపోయినటువంటి పరిస్థితిలో యోగు ఉన్నాడు. యోగు ముందు అంటే ధనవంతుడుగా ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు కూడా దేవునితో నడిచిన వాడే. దేవునితో నడుస్తూ దేవునికి ఇవ్వాల్సినటువంటి అర్పణలు కానీ, దేవునికి చెల్లించవలసిన సమయాన్ని కానీ అన్ని విషయాలు నీతిమంతుడు, మంచివాడు, దేవునితో నడిచిన వాడు, గొప్పవాడు, ధనవంతుడు, ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి సమయంలో సడన్గా అనుకోకుండా అతని జీవితంలో జరిగినటువంటి పరిమాణాల గురించి మనందరికీ కూడా తెలుసు, చాలాసార్లు విన్నాం. అయితే ఆ స్థితిలో కనుక నీవు ఉన్నట్లయితే, నేను ఉన్నట్లయితే మనము ఈ మాట చెప్పగలుగుతామా? అలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? శరీరం కూడా అతనికి సహకరించట్లేదు, శరీరం పైన కురుపులు, దురద, చిల్ల పెంకుతో గోక్కునేటువంటి పరిస్థితి, తిండి లేదు, యొక్క భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది. అంత మాత్రమే కాదు, ఆ యొక్క స్నేహితులు ముగ్గురు కూడా మాటలతో తనని హింసిస్తున్నారు. అయినా అటువంటి సమయంలో కూడా యోగు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే ఈ ప్రవచనం యేసుక్రీస్తు గురించి. ఆయన అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నన్ను ఈ బాధల నుండి, శ్రమల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించేవాడు నా విమోచకుడు, ఆయన సజీవుడు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ మాట నీవు నేను చెప్పగలగాలి. మన కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు, మన ఒంటరితనంలో ఉన్నప్పుడు, మనకెవరు సహాయం చేయట్లేదు అన్నప్పుడు, మనతో ఎవరు మాట్లాడట్లేదు అన్నప్పుడు, మనల్ని దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు, నిందించినప్పుడు, అపహసించినప్పుడు, అప్పుడు మనం చెప్పగలగాలి హృదయంలో ఏమని, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఆయన భూమి మీదకి మరలా వస్తాడు అనేటువంటి నిరీక్షణ నీకున్నట్లయితే నువ్వు చనిపోయినా కూడా నువ్వు ఆయన్ని చూడగలుగుతావు,
బ్రతికి ఉన్నా కూడా ఎత్తబడు వారిలో ఉంటావు అనేటువంటి నిరీక్షణ, విశ్వాసం, నమ్మకం నీకున్నట్లయితే ఈ యోబు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని నీవు కూడా ఇవ్వగలుగుతావు. ప్రియ సహోదరి, సహోదర, ఈ దినాన వింటున్నటువంటి ఈ మాటలను చాలా జ్ఞాపకం ఉంచుకొని అనేకులకు నువ్వు చెప్పగలగాలి. యేసుక్రీస్తుని గురించి అనేక సంవత్సరాల క్రితం యోబు చెప్పాడు, ఆయన సజీవుడని, జీవం కలిగిన దేవుడని, నిత్యము జీవించేవాడని. అదేవిధంగా ఆయన నమ్ముకున్న వారికి కూడా నిత్య జీవాన్ని ఇస్తాడని ఆయన చెప్తాడు. అతను నేనే జీవాన్ని, పునరుద్ధానాన్ని, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని ఆయనే చెప్పాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి రుజువులు మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ఈ ప్రవచనం మనకి కృత నిబంధనలో నెరవేర్పులో మనం చూద్దాం. యోబు గారు ఇచ్చినటువంటి ఏ సాక్ష్యమును బట్టి మన దేవుడు సజీవుడని, ఆయన యుగ యుగములు ఉండువాడని, ఆయనకు ఆదియు అంతం అనేది లేదని, ఆయన మొదటివాడు, కడపటివాడని, ఆయన మనల్ని విమోచించేవాడని ఎంతో స్పష్టంగా ఆ మాటలో మనకి కనబడతా ఉంది. సరే, ఇప్పుడు ఈ మాట మనకి క్రొత్త నిబంధనలో నెరవేర్పును మనం చూద్దాం. క్రొత్త నిబంధన నుండి యోహాను సువార్త 5:24. యోహాను 5:24, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరలా చదువుతున్నానండి, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వచనం కూడా చిన్నగా చదువుతాను, అంటే ఒక లైన్ చదువుతాను, 25వ వచనం, యోహాను 5:25. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. యోబు ఎంత ఖచ్చితంగా చెప్పాడో చూడండి, నా విమోచకుడు సజీవుడు. ఇక్కడ యేసు క్రీస్తు స్వయంగా చెప్తున్నటువంటి మాట, నా మాట విని. ఆయన మాట అంటే ఏంటండి? వాక్యం. ఆయన మాటను విని తను పంపింది, ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి పంపింది ఎవరు? పరలోకమందున తండ్రి అని విశ్వసించేవాడు నిత్య జీవము గలవాడు. ఈ మాట వినినటువంటి నీవు తీర్పులోనికి రావు. ఎప్పుడైతే ఆయనని పరలోకమందున తండ్రి నా కొరకు పంపించాడనే వాక్యాన్ని నువ్వు నమ్ముతూ ఉన్నావో, విశ్వసిస్తూ ఉన్నావో, నీవు తీర్పులోనికి రావు. ఒకవేళ వచ్చినా కూడా తీర్పులో నీ పక్షంన వ్యాజ్యమాడడానికి, నీ పక్షంన మాట్లాడడానికి, నీ పక్షంన న్యాయవాదిగా ఉండడానికి యేసుక్రీస్తు అక్కడ ఉంటాడనేటువంటి ధైర్యం నీకు వస్తుంది. ప్రియ సహోదరి, యోబు అదే చెప్తా ఉన్నాడు. ఇంకా ఏంటంటే, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము, ఇంకా మనము నిత్య జీవము కలిగిన వారము అని చెప్పడానికి ఒక దైవజనుడు వాక్యం చెప్తూ, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది మేము పరలోకం వెళ్తాం, నిత్య జీవంలోనికి వెళ్తామని చేతి ఎత్తండి అంటే ఎవరు ఎత్తలేదట. ఆశ్చర్యపోయినటువంటి ఆయన అన్నాడంట, ఏంటి మీరు ఎన్నో సంవత్సరాలుగా రక్షణ పొందినటువంటి వారు, ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నటువంటి వారు, ఎన్నో సంవత్సరాలుగా యేసు క్రీస్తుని సువార్త ప్రకటిస్తున్నటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు, మీరు ఎవ్వరూ కూడా పరలోకం వెళ్తామనేటువంటి నిరీక్షణ కానీ, విశ్వాసం కానీ, నమ్మకం కానీ మీలో లేదా అన్నప్పుడు వారు ఆ చెప్పిన మాటల ద్వారా వారు పరీక్షించుకున్నప్పుడు ఒక్కొక్కరుగా ఎత్తి నిర్ణయించుకున్నారట అది అన్న. అలాగా ఈ మాటలు మన హృదయాన్ని ప్రేరేపించబడినదై మనము కూడా నిత్య జీవంలోనికి వెళ్తాం. నిత్యము జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడిస్తాడు. మనం చనిపోయినా కూడా దేవుని కుమారుని, అనగా యేసుక్రీస్తు కుమారుని శబ్దము వినుగడి వస్తుంది, అప్పుడు మనము నిత్య జీవంలోనికి ఎత్తబడి వారంగా ఉంటామనేటువంటి స్పష్టమైన మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరు, ఈ మాటలు వింటున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించకుండా ఇంకా జాప్యం చేస్తూ, ఆలస్యం చేస్తూ, నిర్లక్ష్యం చేస్తూ, వాయిదాలు వేస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క మాటల ద్వారా ప్రేరేపింపబడిన వారే మీరు. యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించండి. ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యం వెళ్తాం. నిత్యము జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. రక్షణ అనేటువంటి అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి ఆ యొక్క కానుకను, దేవుడు బహుమానాన్ని మనకిచ్చాడు. ఆ రక్షణ పొందకుండా నీవు ఉన్నట్లయితే నీవు నరకంలోనికి నిత్య అగ్ని, అగ్ని ఆరదు, పురుగు చావుదు, పండ్లు కొరుకుట, ఏడుపు అక్కడ ఉంటుంది. ఆ యొక్క శ్రమ, దుఃఖం, వేదన, కన్నీరు ఉండేటువంటి
అక్కడికి వెళ్ళిపోతామనేటువంటి దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్షకుడు ఈ లోకానికి పంపించాడనే మాటను నమ్మి విశ్వసించిన యెడల నీవు మరణములో నుండి జయములోనికి దాటి ఉన్నావు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న ఈ దినమే నువ్వు నిర్ణయించుకో ప్రియ సహోదరి సహోదరుడ, రక్షణ పొందాలని, మారుమనసు పొందాలని, పశ్చాత్తాపం పొందాలని, చేసిన పాపం ఒక్కొక్కటిగా ఒప్పుకొని విడిచిపెట్టాలని, తిరిగి పాపములోనికి వెళ్లకుండా దేవునిలోనికి వస్తూ దేవుని వాక్యము చేత దినదినము మనం నడిపించబడుతూ ఆయన యందు విశ్వాసాన్ని దినదినం అభివృద్ధి చేసుకుంటూ అనేకులకు మాదిరికరంగా దేవుని నామానికి మహిమకరంగా జీవించేటువంటి మహాకృపను దేవుడు మనకి ఇస్తున్నాడు అనేటువంటి ధైర్యం కలిగిన వారమే, నడిపించబడిన వారమే, జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తామనేటువంటి ఆ యొక్క సంతృప్తికరమైన జీవితంలో ఉండడానికి దేవుడు మన తన కృపను నాకును మీ అందరికీ దాయిచ్చేను గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నామండి. స్తుతియు ఘనత మహిమ పొందనర్హుడైనటువంటి మా ప్రభువ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మమ్మల్ని పుట్టించినవాడు, పోషించేవాడు, రక్షించేవాడు, కునుకక నిద్రపోక నిత్యము నీకు కావలి మాకు ఉంచుతూ నీ రెక్కల చట్టు మమ్మల్ని భద్రపరుస్తూ నీ దీవిన మీ ఆశీర్వాదం మీ మేలుల చేత మమ్మల్ని నింపుచున్నందుకు నీకు వందనాలు. యోగు ఇచ్చినటువంటి సాక్ష్యం, యోగు ద్వారా మీరు పలికినటువంటి ఈ ప్రవచనం యేసుక్రీస్తులో నెరవేర్పును ధ్యానిస్తూ ఉండగా, అవును తండ్రి, ముందుగా చెప్పబడినటువంటి మీ పునరుద్ధానమును, ముందుగా చెప్పబడిన మీ జీవం కలిగినటువంటి ఆ యొక్క జీవితము, నిత్య జీవితమును గురించి మాకు తెలియచేసినందుకు వందనాలు. మేము నమ్మి విశ్వసించాం కనుక అనేకులకి ఈ విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాం. వింటున్న వారు కూడా వారు రక్షణ పొంది మీ జీవంలోనికి నడిపించబడిన వారే, మరణం నుండి మరణంలో జయించగలిగేటువంటి మీ జీవము గల మాటలు విని అనేకులు నా ప్రభు రక్షణ పొందాలని సహాయం చేయను. తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని అతి త్వరలో భూమి మీదకి మరలా రానున్న మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియేల్.